మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్సెప్షన్ నేను చెప్తాను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను మూవీ నాకు ఎలా అనిపించింది అనేది. బానే ఉంది బట్ కానీ నాకు అంత ఎక్స్ట్రాడినరీ నాకు అనిపించలేదు, బట్ బానే ఉంది అనమాట మూవీ వచ్చేసి బానే ఉంది. ఎందుకు అంత ఎక్స్ట్రాడినరీ నాకు అనిపించలేదు అంటే మనకు వచ్చేసి మూవీలో ఎక్సైటింగ్ సీన్స్ కావచ్చు, లేకపోతే గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ కావచ్చు, హై ఇచ్చే సీన్స్ కావచ్చు, ఒక సూపర్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అంత లేదనమాట, బట్ స్టిల్ పాసిబుల్ స్క్రీన్ ప్లే మనకు ఉంటుంది. కనిపించింది మనకైతే ఒక రాజమౌళి ఒక నాగశ్విని అలా కనిపించారు మనకు, వివేకాత్రేయ గారు కూడా అంత బాగుంది నిజంగా. నానితో పాటు కరెక్ట్ గా సరిపోయిన విలన్ ఎవరబ్బా ఎవరబ్బా అనుకుంటే మన ఎస్జే సూర్య గారు అన్న, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీటు, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీటు. నిజంగా అన్న, నిజంగా వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చే ఆ సీన్లు కానీ, నిజంగా ఫేస్ టు ఫేస్ ఉండే సీన్లు ఒక మూడు నాలుగు సీన్లు ఉంటాయి, ఆ సీన్లు అయితే థియేటర్ మొత్తం అరుపులే అరుపులు అన్న. నాకైతే అంత బాగా నచ్చింది నిజంగా చెప్తున్నాను కదా, మీరు అందరు సరిపోయే శనివారం సినిమాకి వెళ్ళండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న సినిమా అయితే. థ్యాంక్ యూ. సరిపోదా శనివారం మాకైతే సరిపోదన్న, ఇంకా 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 కావాలన్నా నాని, నిజంగా హ్యాట్స్ ఆఫ్, సూపర్ సూపర్ సూపర్, నిజంగా స్టార్ అంటే స్టార్ అనిపించావు. సినిమా అయితే చాలా బ్లాక్ బస్టర్ బాగుంది అనమాట సినిమా. అటు ఫస్ట్ నుంచి కూడా ఒక తల్లి సెంటిమెంట్, చెల్లి సెంటిమెంట్ తోటి ఆ శనివారం అంటే ఏంటి అనేది మంచి బాగా చూపించారు. సినిమా ఒక మ్యూజికల్ కూడా చాలా బాగుంది, డైరెక్టర్ అయితే చాలా బాగా తీశారు సినిమా, సూపర్. నాని కెరీర్లోనే ఒక మంచి సినిమా, ఒక మైలురాయిగా ఏదైతే ఈ సరిపోయే సినిమా అని చెప్పుకోవచ్చన్నా చాలా బాగుంది. ప్రతి ఒక్క చూడాలి సినిమా సరిపోయే శనివారం. సూర్య అంటే ఆయన ఒక డైరెక్టర్గా కాకుండా ఒక నటుడిగా ఇప్పుడున్న పెద్ద విలన్స్లో సూర్య ఈజ్ బెస్ట్ విలన్ అని చెప్పచ్చు. ఎందుకంటే బాగా నటిస్తున్నాడు, బాగా ఆయన కనబడితేనే ఒక నవ్వు, ఒక యాక్షన్, ఒక మొత్తం అన్ని కలగలిపి చూపిస్తున్నాడు, సూపర్ అన్న. ఇదిగా హీరోయిన్ కూడా చాలా బాగా నటించింది. ఫస్ట్ లాస్ట్ వరకు కూడా ఆ నాని మరదల గురించి అలాగా తప్పన పడతాం, లాస్ట్ వరకు ఏమవుద్ది, ఆ శనివారం అంటే ఏమిటి అనేది చాలా బాగా తీసింది. సినిమా యొక్క నాని హైలైట్ అంటే ఒక శనివారం అంటే ఏంటి, సరిపోయి సినిమా సినిమా అంటే ఏంటి అనుకుంటే ఆ శనివారం గురించి అంత ఎక్కువ, శనివారం 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 బాగా ఫైట్లు అయితే బాగా ఎక్కువ ఉన్నాయి, బాగా కొంచెం బాగా ఎక్కువ నానిని మరో కోణంలో చూపించాలని బాగా ఫైట్స్, కొంచెం రక్తపాతం కూడా బాగా ఎక్కువ బాగా ఇంకా ఎక్కువ ఎనర్జీ కనబడింది అన్ని సినిమాల్లో కంటే. ఇందులో బాగా ఎనర్జీ బాగా లాగారు అంటే ఆది సోమ మంగళ పద గురువు మొత్తం అన్ని కలిపి శనివారం నాడు చూపించాడు అని. నేను సినిమా ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుందా అని ఒక వెయిటింగ్, అంటే సినిమా వస్తే నాని ఏం చేస్తాడో అని ఒక వెయిటింగ్, అలాగే సరిపో శనివారం అని సూపర్ రేటింగ్ 3 ఇస్తాను. స్కోరింగ్ నాని కెరియర్ లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే సినిమా చూస్తున్నా కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా సినిమాలో సీట్లలో కూర్చోబెట్టేసిన డైరెక్టర్ గారు ఇచ్చి పడేసి విధంగా ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి నాన్నగారికి. ఎందుకంటే స్టోరీ కూడా అంటే ఆయన ఒక్కొక్క సినిమా తీసుకున్న నాన్నగారు కూడా అంటే స్టోరీ కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది. ఒక దసరా తీసుకోండి, ప్రతి సినిమా ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీ తీసుకుంటాడు. అంటే ఏ స్టోరీకి కనుకో అంటే తలగాకుండా ఒక డిఫరెంట్ స్టోరీ తీసుకుంటాడు అయినా అంటే చూడని కూడా ఎక్కడ బోరింగ్ అని లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ సీన్స్ కానీ అక్కడక్కడ ఒక ఎలివేషన్స్ కానీ, తర్వాత ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ తర్వాత అన్నా ఏం ఫైట్స్ అయినా అంతా చెప్తున్నా ఇచ్చి పడేసింది. మళ్ళీ దసరా తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇదే సినిమా దసరా కన్నా దీపావళికి వచ్చినట్టు పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుండే, కాకపోతే ఇంకా ఇప్పటికి వచ్చినా ఏం పర్లేదు నాన్న కెరియర్లో మళ్ళీ బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా మాత్రం రాసి పెట్టుకోవడం చెప్తున్నా నాన్న, ఫ్యాన్స్ ఇట్లా కాళ్ళ దగ్గరేసుకుంటారు నిజంగా చెప్తున్నా. సినిమా మాత్రం ఇచ్చి పడేసిను, ముందుగా యాడ్సప్ చెప్పాలి డైరెక్టర్ గారికి, చాలా బాగుంది. అంటే హీరోయిన్ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరు ఎలివేషన్స్ కానీ ఎక్కడ బోరింగ్ అనేది లేదు. ఈ సినిమా మళ్ళీ చెప్తున్నా కదా ఇచ్చి పడేసినా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నాని కెరియర్లో ఒక దసరా తర్వాత ఒక ఈగో తర్వాత మళ్ళా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ 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 సూపర్. రోప్ కట్టుకుంటారు కదా రోప్, ఆ రోప్ నల్లగా ఉంటుంది, కట్టుకునే సో కలర్ పోయింది అది. ఆయన ఇంకో విషయం, రోపు కాల్తారు కాల్సారు అనమాట, అది కాల్తది కదా, కాల్తాం మళ్ళీ రోప్ అట్లనే ఉంటుంది. దట్ ఈస్ సినిమా అన్నది, దట్ ఈస్ కాల్డ్ సినిమా. సో ఓవరాల్ గా సినిమా ఏంటండి, గురువారం నుంచి దీన్ని రివ్యూ స్టార్ట్ చేసి శనివారం దాకా రావాలని చెప్పేసి ప్లాన్ చేసి ప్రీ ప్లాన్ రివ్యూ అనుకుంటా. మేడం సెన్స్ ఉంది, నా రివ్యూలో కూడా సెన్స్ ఉంది, సినిమా సెన్స్ ఉంది. ఏదన్నారు మీరు చేసినట్టు బాగా చెప్తాను రివ్యూ కరెక్ట్ అన్న. సినిమా బాగుంది అన్న, సినిమా చాలా బాగుంది, నాని అన్న యాక్టింగ్ బాగుంది, నిజంగా హీరో హీరోయిన్ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకటే నాకు సాంగ్స్ లేవు అన్న ఒక చిన్న కొరత అనిపించింది. సాంగ్స్ నువ్వే శనివారం రోజు రిలీజ్ చేయించుకోవాలి కదా, ఇవాళ ఏమి చేసినావు, ఏటయ్యా నీకు దౌర్భాగ్యం, ఏదన్నా నువ్వు శనివారం చేర్చుకోయ్యా. అలా సినిమా తీసినప్పుడు ఏదైనా శనివారం అన్నప్పుడు నీకు సరిపోదా శనివారం,
గురువారం కావాలా, బుధవారం శుక్రవారం కావాలా, శనివారం కావాలా, ఆదివారం కావాలా, సోమవారం, ఇవన్నీ వారం రోజులు ఎందుకయ్యా? నీకు శనివారం ఒక్కరోజు చనిపోదా? అడుగుతానని డైరెక్టర్ సీరియస్గా, ఇది నువ్వు సీరియస్గా తీసుకో. దానయ్యా ఈ సినిమా ఇట్టు కొడతాండి, నువ్వు తర్వాత మాలాంటి కెమెరామెన్కి నాకు దానాలు కట్టి చెయ్యాలనేసి, నీ సినిమా బాగా ఇట్టు కొట్టాలనేసి ఆశీర్వాదిస్తాను. ఒకటి చెప్తాను, అబ్బా నానన్ని అలాగేలాగే చేయలేదు నాయన, నాయన ఎంత బాగా చేసిరా నానన్నయ్యా, ఇట్టు కొట్టాను నానన్నయ్యా ఇట్టు, అబ్బాబ్బాబ్బా అలగలగలేదు నానన్నయ్య చింపానాడు నాని సూర్య అయితే ఒక సైకిస్టు అంటే ఏంటది సైకో, సైకో ఇస్టు ఆడు పిసికిస్టు ఆడు లిరికిస్టు అన్నట్టు ఏ ఎందులోకైనా దూడిపోతాడు. ఒక మెంటల్లీ ప్రాబ్లం ఉన్న పర్సన్ అయినా చేయగలుగుతాడు, ఒక మెంటల్గా చేయగలుగుతాడు, ఇద్దరికిద్దరు సమానమే. కానీ నానన్ని యాక్టింగ్ అయితే ఈ సినిమా అయితే నాకు ఎక్కడికో తీసుకెళ్ళిపోరా నానన్ని అయితే ఒంట్లో నుంచి మాస్ రియాక్షన్ కలెక్షన్ ఒక మాస్ వేరియేషన్ చూపించాడు లోతుల్లోకి వెళ్ళి చింపించి మరి ఇలా తెర తెరిచినాడు, తెరిచాడు నాలో ఎంత ఉందరా చూసుకోండిరా అన్నట్టు చూపించినాడు. హీరోయిన్ మాత్రం అదిరిపోను అబ్బా, దాని శంగారాలు దాని నడుము అబ్బాబ్బాబ్బా హీరోయిన్ బాగుంటుంది అబ్బాబ్బాబ్బా ఏమంటది హీరోయిన్, ఇంకా పోలీస్ చేసినట్లు అయితే నాయన హీరోయిన్ చూస్తే మీకు బొగ్గకి ఇల్లేదనిపిస్తుంది, కానీ పోలీస్ కదా ఇల్లుతే కుట్టేస్తారు. నేను పిల్లుదాం అనుకుంటున్నాను పోలీసు గిల్లుతే తన్నేస్తారు. సినిమా అయితే అబ్బా అదిరిపోను అన్నయ్య, నైజు సినిమా ఓవరాల్గా గుడ్డు.